ओके चिलन, नेक्स्ट कंटिन्यू क्लास मन को कुलाल विभजन ఇలా ఉంది అని చెప్పేసి ఆయన ఆమెకు చెప్తూ ఉండేవాడు. పీస్వాల కాలంలో శూద్ర అతిశూద్ర కులాల గొడవలు తారాస్థాయికి చేరడం వల్లనే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో చొచ్చుకు రాగలిగారు. అంటే శూద్రులు అతిశూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, తర్వాత మామూలు హిందువులు, ఇట్లా చేసి తేడాలు చూపించారు. ఈ తేడాలు చదువుల వల్ల మాత్రమే పోతాయి. విద్య ఈ వివక్షలను పోగొట్టగలుగుతుంది. అదే ఆ విద్యే మన ధ్యేయం కావాలి. అణిచివేయబడ్డ వర్గాల ప్రజలకు, అంటే అణగారబడినటువంటి వర్గాలు ప్రజలకు చదువు చెప్పాలి. అంటే పూర్వకాలంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అంటే మాలామాదిగా ఆ వాళ్ళకు చదువు లేదు, వాళ్ళకు కూడా చదువు చెప్పాలని ఆలోచన కలిగింది ఈ యొక్క చేడ్జీకి, సావిత్రిబాయికి. విద్య వివక్షను పోగొట్టుకలుగుతుంది. అదే ఆ విద్య మన ధ్యేయం కావాలి. అణిచివేయబడ్డ వర్గాల ప్రజలకు చదువు చెప్పాలి, విద్యావంతులు చేయాలి. అయితే నువ్వు చదువు చెబుతుంటే నేను చూస్తూ ఉండాలా, లేకపోతే వంట చేసి పెట్టాలా? చెడ్జీ తన ఆలోచనలో మునిగిపోయాడు. కళ్ళ ముందున్న భార్యకు కూడా కనబడడం లేదు. విద్య అనే తపన ఆవహించిన మహావృక్షంలో ఉన్నాడు ఆ చెడ్జీ. కొన్ని రోజుల తర్వాత చెడ్జీ సాగర్ వెళ్ళాడు. ఆయన బుర్రలో ఒకే ఒక్క విషయం తిరుగుతుంది, చదువు. ఆయన బుర్రలో ఒక్కటే విషయము ఉంది, అది కేవలం చదువు. సదాశివ గోవింద ఆ రోజుల్లో సాగర్లో ఉండేవాడు. ఆయన చేడ్జీని పర్రారనే ఆమె నడిపే బడికి తీసుకెళ్ళాడు. పాఠశాలకు తీసుకెళ్ళారు. ఆమె తెల్లజాతి మనిషి, అంటే బ్రిటిష్ వాళ్ళని మనకు అర్థం. వీళ్ళిద్దరూ బళ్ళో ఏం నేర్పాలి, ఎట్లా నేర్పాలి అని ఆమె నడవడానికి వెళ్ళారు. స్కూల్ పెట్టి ఏం చెప్పాలి, ఎట్లా దీన్ని చేయాలి, మెయింటెన్ చేయాలని చెప్పేసి ఆమెను అడగను, వెళ్ళారు. ఆమె అంది కదా, ఇంటికి కేంద్రం ఆడమనిషి. ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. ఇల్లాలి చదువు అంటే ఇంట్లో స్త్రీ చదువుకుంటే ఆ ఇంటికంత వెలుగు వస్తుంది. లేకపోతే లేదు, మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించకపోవడం అన్యాయం, ఘోరం అన్నది. మీరు మీ భార్యలకు కానీ, మీ చెల్లెలకు కానీ, మీ అక్కగారికి కానీ చదువు చెప్పించకపోవడం చాలా అన్యాయం, ఘోరం అని కూడా అన్నది ఆ తెల్లజాతి స్త్రీ. అంతే, షేడ్జీ తలలో తొలుస్తున్న పురుగు తన దారి కాస్త మార్చుకుంది. ప్రతి మగవాడు తన భార్యకు చదువు నేర్పాలి. అక్కడి నుంచి రావడమే పలక బలపం పుస్తకాలతో వచ్చాడు. నేను ఇప్పుడే రొట్టెలు చేసి పొయ్యి ఆర్పబోతుండగా, అంటే సావిత్రిబాయి రొట్టెలు చేయి అంటే కట్టెల పొయ్యి కాబట్టి ఆర్పబోతుండగా ఆయన ముఖం వెలుగుపోతూ ఉంది. ఆనందంగా ఉంది ఆయన యొక్క ముఖం. కాళ్ళు చేతులు కడుక్కుంటూనే నన్ను కేక వేశాడు. అంతా సిద్ధంగా ఉంది, రొట్టెలు కూర అన్నీ ఉన్నాయి, నీది ఆలస్యం అని నేను కేక పెట్టాను. నాకిప్పుడు రొట్టె గిట్టే ఏమి వద్దు,
ఏం చేస్తున్నావు అని గట్టి అడిచాడు. అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వు తినవచ్చు అని గట్టిగా నేను కూడా కేక పెట్టాను. అంటే సావిత్రి బాయి కూడా కేక పెట్టింది, నాకు ఇప్పుడు రొట్టె గిట్టి ఏమీ వద్దు, నువ్వు ముందుట్రా, నువ్వు ఇక్కడికి రా, ముందు నువ్వు అసలు ఇక్కడికి రా అన్నాడు. అబ్బబ్బా, ఇవాళ షేట్జీకి ఏమైంది అనుకుంటూ వచ్చాను. షేట్జీ చేతిలో పుస్తకాలు రాసి, షేట్జీ చేతిలో పుస్తకాల రాసి అంటే దండిగా పుస్తకాలు ఆయన చేతిలో ఉన్నాయి. అప్పటి నుంచి నా చదువు మొదలైంది అని ఇది కథ అంతా ఎవరు చెప్తున్నారు మనకు, సావిత్రిబాయి చెప్తుంది. షేట్జీ పలక మీద వరుసగా అచ్చులు హల్లులు రాసి దిద్దమన్నాడు. మనకు అచ్చులు హల్లులు ఫస్ట్ ఇట్లా నేర్పించుకుంటూ పోయారు. అవే మళ్ళీ మళ్ళీ వేళ్ళ నొప్పి పెడుతున్నాయి, విసుగు పుట్టేది. షేట్జీ ప్రతి క్షణం నా చదువుపై శ్రద్ధ పెట్టాడు. ప్రతి విషయము చదువు చదువు చదువు, నాకు చాలా విసుగు అనిపించేది కానీ వదిలేవాడు కాదు. నాకిప్పుడు చదవడం వచ్చింది. నిన్న మొన్నగానే షేట్జీ నాకు అన్నీ చదివి వినిపించేవాడు, ఇప్పుడేమో నేను మాటలు గుర్తుపడుతున్నా, అక్షరాలు మాటలు వాక్యాలు నా ముందు నాట్యం చేస్తున్నాయి. గొబ్బిళ్ళ పాటలన్నీ రాయాలనిపించేది, నా పేరు రాయాలని, దాన్ని నా వేళ్లతో తాకి చూసుకోవాలని అనిపించేది. అంటే నేను కూడా నా సిగ్నేచర్ నా పేరు తెలుసుకో, నా పేరు రాయాలి. గొబ్బిళ్ళ పాటలు అంటే మనం సంక్రాంతికి గొబ్బిళ్ళ పాటలు పెడుతుంటాం, ఆ పాటలన్నీ రాయాలనిపించేది. నెమ్మదిగా నా చదవడం అంటే చాలా ఇష్టం కలిగింది. ఒకరోజు మా అమ్మగారు అడగనే అడిగారు, జ్యోతి సావిత్రికి ఎందుకు చదువు నేర్పుతున్నావు అని, ఎందుకు నేర్పకూడదు అని షేట్జీ అన్నాడు. అసలు మన కులం వాళ్ళు చదువుకోకూడదు, అయినా నిన్ను చదివించాం, ఇప్పుడు నీవు నీ భార్యకు చదువు చెబుతున్నావు అని మా అమ్మగారు అన్నారు. అంటే నీకు చదువు చెప్పడమే గొప్పరా, నీ భార్య కూడా నువ్వు చదువు నేర్పుతున్నావు అని మా మామగారు అన్నారు. ఆమెకు కూడా మనిషిగా కాదండి చెప్పు అని షేట్జీ అన్నాడు. నిజమే కావచ్చు కానీ ఆడదానికి చదువు పనికిరాదు, చదువుకున్న ఆడది చెడిపోతుంది, బుద్ధి లేనిది అవుతుందని మామగారు అన్నారు. చదువుకున్నది చెడిపోతుంది, బుద్ధి లేనిది అవుతుంది అని చెప్పేసి మా మామగారు అన్నారు. నాన్న సావిత్రి చదువుకొని ఆ మాటలన్నీ అబద్ధాలు నిరూపిస్తుంది అన్నారు షేట్జీ. మామగారు ఇంకేమి చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే షేట్జీ తక్కువ కులాల ఆడపిల్లల కోసం ఒక బడి పెట్టాడు. ఇదంతా కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుండగానే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరి కోసం ఆడపిల్లల కోసం ఒక పాఠశాలను బడి పెట్టాడు. ఇక దాంతో ప్రళయం ముంచుకొచ్చింది, ఒక గొప్ప ఆపద వచ్చింది. ఎవరేమనుకున్నా సరే షేట్జీ ఖాతరు చేయలేదు. అబ్బా ఇడు చదువు చెప్తాడంట, ఇది పెడతాడంట, ఇడు ఉద్ధరిస్తాడంట, ఇట్లా రకరకాలుగా అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకోవడం జరిగింది. కానీ వాటన్నిటినీ ఖాతరు చేయలేదు. బడి బ్రహ్మాండంగా ఉంది. అన్నా సాహెబ్ చిప్లుంకర్ భవనంలో ఆడపిల్లల కోసం రెండో బడి కూడా మొదలైంది. కేశవరావు, భవాల్కర్, జగన్నాథ్, సదాశివ్, అన్నా శాస్త్రి, బుద్ధే, బాపురావు, రామ్జీ ముందే, విష్ణు మొరేశ్వర్ భిడే, కృష్ణశాస్త్రి, చిప్లుంకర్ వీళ్ళందరూ ఈ యొక్క పాఠశాలకు కార్యనిర్వాహకులుగా ఉన్నారు. కార్యనిర్వాహకులు అంటే ఆ పాఠశాల నిర్వహణ కోసం కష్టపడేవారని అర్థం. ఆ బడి కూడా చక్కగా నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది. ఒకరోజు సాయంత్రం షేట్జీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు ఇంటికి. ఏం జరిగిందని అడిగాను. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ మనకు? సావిత్రిబాయి అడుగుతుంది షేట్జీని. ఆయన మాట్లాడకుండా అటు ఇటు అశాంతిగా తిరుగుతున్నాడు, అంటే శాంతి లేకుండా తిరుగుతున్నాడు. మళ్ళీ అడిగాను, ఏమైంది, జరగరానిది జరిగిందా? స్కూలు నడిపే పంతులు గారు బడి మానేశారు, ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. మనమేం చేయగలం అన్నాను. ఆయన మానేస్తే మనమేం చేస్తాం, మన చేతులు ఏముంది అని
అన్నాను. మనమేం చేయగలం అన్నాను. నాకు తెలియటంలా కానీ తక్కువ కులాల వాళ్ళకు కూడా చదువుకుని టీచర్లు కావాలి, కానీ అంతవరకు ఏం చేయాలి? చివరకు కొత్త పంతులు గారు దొరికే వరకు నన్ను బడికి రమ్మన్నాడు. సరే, నీకు అంత ఇంత అక్షరాలు వచ్చు కాబట్టి కొత్త టీచరు కొత్త మాస్టర్ దొరికేంత వరకు నువ్వు బడికి వచ్చి ఆ పిల్లలకు చదువు చెప్పు అని చెప్పేసి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. ఆ పిల్లల పుస్తకాలు చదివి వినిపించదు కానీ అన్నాడు. నేను చదువు చెప్పటమ్మా, నా వల్ల కాదు బాబోయ్, నేను చెప్పేది వినిపించుకోకుండానే షేట్జీ బవల్కర్తో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళేం మాట్లాడుకున్నారో దేవుడికి తెలియాలి. బవల్కర్ గారు వెంటనే మా ఇంటికి వచ్చారు. అంతా నిర్ణయమైపోయింది. రేపటి నుంచి నువ్వు బడికి వచ్చి పిల్లలకు చదువు చెప్పాలని అన్నారు. నేను ఎట్టా చెప్తాను, ఏం చెప్తాను అని అన్నాను. నువ్వెంత చెప్పి అన్నీ రెడీ అయినాయి, రేపటి నుంచి బడికి రావాలి అని చెప్పారు. నువ్వు చెప్తావే అంతే, ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా. వాళ్ళిద్దరు కూడా నేను చెప్పేది వినిపించుకునే స్థితిలో లేరు. బడిలో పాటలు చెప్పడానికి ఒప్పుక తప్పలేదు, అంటే ఆ పాఠశాలలో పాఠాలు చెప్పడానికి ఒప్పుకోక తప్పలేదు. నేను బడికి పోతుంటే జనం కిటికీల వెనకల నిలబడి తిట్టేవారు. అబ్బా ఈమె పోయి ఏదో ఉద్దేశిస్తాదంట అదే అని చెప్పేసి చాలామంది రకరకాలుగా మాట్లాడు. కొందరైతే శాపనార్థాలు పెట్టేవారు, నీచమైన మాటలన్నీ అనేవారు. బడికి వెళ్ళగానే అక్కడ తలుపులు కిటికీలు మూసి లోపల పిల్లలకు సుమతి శతకం, కూడికలు, తీసివేతలు, భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ, మరాఠా చరిత్ర ఇవన్నీ చెప్పేదాన్ని. షేట్జీ మాల మాదిగల పేటలకు వెళ్ళి చదువు ఎంత అవసరమో ప్రచారం చేస్తుండేవాడు. అంటే మాల మాదిగ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనకు చదువు చాలా ముఖ్యము కాబట్టి మీరందరూ చదువుకోవాలని చెప్పేసి చెప్తూ ఉండేవాడు షేట్జీ. ఆ రోజుల్లో షేట్జీ జస్ట్ రనడే ఇలా అనేవారు. మానవులందరూ పుట్టుకతో సమానులు, వాళ్ళు ఒకరికొకరు సమానులుగా చూసుకోవాలి. ఏ ఒక్కరి ప్రయోజనము మిగిలిన వారందరికీ హాని చేసేదిగా ఉండకూడదు. మానవులందరూ సమానులు, ఏ ఒక్కరి ప్రయోజనం కూడా మిగిలిన వారందరికీ హాని చేసేది కాకుండా ఉండాలి. కానీ ఇట్లా ఆలోచించే శక్తి కూడా నశించిపోతుంది. అప్పటికే నశించిపోయిన దాన్ని పునరుద్ధరించడానికి కొత్తరం మొత్తం పనిచేసినా చాలదు. కానీ ఒకవైపు నాశనం ఇంకొక జరుగుతూనే ఉంది. చివరకు మన చేతులు ఏమీ ఏది మిగలదా అనిపించే విధంగా నడుస్తుంది చరిత్ర. కానీ ఆ రోజుల్లో ఇట్లా లేదు. ఆలోచన శక్తి నాశనం కాలేదు. మీకు చెప్తాను వినండి. ఒకరోజు రాత్రి అందరం అన్నాలు తిన్నాం. అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. షేట్జీ లెక్కలు చూసుకుని నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. దుప్పట్లు కప్పుకున్నాం. అంతలో పెరటి గుమ్మం తలుపు కిర్రుమంది, కిర్రుమన చప్పుడు. ఇద్దరు మనుషులు గడ్డలతో ఆ తలుపు గుండా చప్పుడు చేయకుండా వస్తున్నారు. ఆ మసక వెలుతురులో అంటే ఆ చీకట్లో కూడా వాళ్ళు ముఖాల్లో భీకరత్వం కనబడుతుంది. నేను పెద్దగా అరిచాను. షేట్జీ కూడా ఎవరు వాళ్ళని అడుగుతున్నంతలోనే వాళ్ళు వచ్చి మా ముందు నిలబడ్డారు. గొడ్డళ్ళు పైకెత్తారు. నేను పరిగెత్తికెళ్ళి వాళ్లకు షేట్జీకి మధ్యలో నిలబడ్డాను. అన్నలారా ఆపండి, దయచేసి వెళ్ళిపోండి, భయంతో ప్రార్థించాను. వాళ్ళలో ఒకడు గర్జించాడు, నువ్వు అవతలకు పో, మేము ఆగడానికి ఇక్కడికి రాలేదు. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు షేట్జీ నెమ్మదిగా. కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్ట్ మాకు ఇచ్చారు. నువ్వు ఈ బడులు నడపడం ఈ వారం అంతా మానేస్తే గాని సంఘం బాగుపడదని వాళ్ళు చెప్పారు. అంటే నా చావు మీకు లాభం అన్నమాట, చంపండి. మరి బీద వాళ్ళకు సహాయం చేయడమే నా జీవిత ఆశయం. వాళ్ళ చేతులు చవడంలో తప్పేముంది, చంపండి, రండి చంపండి. షేట్జీ మెడ గురించి సిద్ధమయ్యాడు. శాంతంగా సావుకు సిద్ధమయ్యాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను ఊపిరి తీసి చప్పుడు ఒకటి వినిపిస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ క్లాస్.